నమస్తే ఏత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఏలూరు విజయ గార్డెన్స్ లోని మైలవరపు ఆంజనేయులు కళ్యాణ మండపంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహణ. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని సమాఖ్య జిల్లా అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ను అభినందించి మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించిన ప్రభుత్వ చింతమనేని, ఏలూరు ఎమ్మెల్యే బడేటి, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఏపీఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణ, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శెలా రాజాబాబు. దెందులూరు మండలం కోవలి గ్రామంలో మూడవ రోజు ఘనంగా గ్రామదర్శిని కార్యక్రమం. ప్రజా సమస్యలు తెలుసుకుని భరోసా కల్పించిన ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్. ఏలూరు 5వ డివిజన్లో నాయకులు దొడ్డిగల్ల సుభామల్లిక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బడేటి సమక్షంలో సుమారు 500 మంది తెలుగుదేశం పార్టీలో చేరిక. అడుగడుగునా పూలవర్షం మధ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బడేటి పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏపీ హస్తకళల చైర్మన్ పాలిప్రసాద్ పిలుపు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణపై కార్పొరేటర్లతో అధికారులతో అవగాహన సదస్సు నిర్వహణ. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని సంబంధిత కార్పొరేటర్లు అధికారులు సమన్వయంతో ఇంటింటికి వెళ్లి పూర్తి చేయాలని పేర్కొన్న నగర మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఏలూరు నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి వి నాగార్జున సాగర్. ఏపీ కమర్షియల్ ట్యాక్స్ ఎన్జిఓస్ అసోసియేషన్ ఏలూరు డివిజన్ సమావేశం నిర్వహణ. నూతన కార్యవర్గం ఎన్నిక. నూతన కార్యవర్గాన్ని అభినందించిన పలువురు నాయకులు, ఉద్యోగులు. బ్రాహ్మణులు సంఘటితంగా ఉంటూ హక్కుల సాధనకు సమక్షంగా కృషి చేయాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏలూరు విజయ గార్డెన్స్లోని మైలవరపు ఆంజనేయులు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం, రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, ఎఫ్టీసీ చైర్మన్ అంబికా కృష్ణ, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ శెలా రాజాబాబు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని సమాఖ్య జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన సత్యవాడ దుర్గాప్రసాద్ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన సత్యవాడ దుర్గాప్రసాద్ భవిష్యత్తులో మరిన్ని పదవులను అలంకరించి సంఘాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. అనేక కార్యక్రమాలు శ్రీ ఆళ్ల నాని గారికి ధన్యవాదాలు. ఎక్కినటువంటి ప్రసాద్ గారికి రామోదాన్ని కూడా మన యొక్క కార్యవర్గ సమయంలో చెప్పేది అన్ని రంగాల్లో అందరికీ కూడా పరిచయం అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాల్లో కూడా ఎదుర్కొంటున్నారు. మీరు కూడా ఎవరైతే పేద బ్రాహ్మణున్నారో వాళ్ళ యొక్క అభివృద్ధికి శక్తివంతులు లేకుండా కృషి చేసి మీలో మీ కుటుంబ సభ్యులుగా అనుకున్న చూసుకుంటారని మీకు ఇచ్చినటువంటి పదవి కాలాన్ని వాళ్ళకి తప్పనిసరిగా టైంను ఉపయోగించి అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా రాణించే విధంగా శక్తివంతులు లేకుండా కృషి చేయాలని మీ కృషికి ఆ భగవంతు యొక్క అనుగ్రహం వారందరి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఎల్లప్పటికీ మీద ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇవ్వడం మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. బ్రాహ్మణ సమాజ అభివృద్ధి కోసం బ్రాహ్మణ్య మనుగడ రాజకీయ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం కష్టపడతారని కృషి చేస్తారని గాయత్రి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు.
అధ్యక్షుల కింద ఎన్నికైనటువంటి ప్రసాద్ గారికి అదేవిధంగా సెక్రటరీ గారికి రాంబాబు గారి తొలి రాంబాబు గారికి మిగతా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ముందుగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అధ్యక్షుల కింద ఎన్నిక కాబడక ముందే ఎప్పుడో నుంచి ఈ అమర కర్మల సభల గురించి అటు గ్రామీణులు కానీ వైఎస్ఆర్ఎస్ కానీ ఏలూరు పట్టణంలో చిరకాలంగా చాలా ఇబ్బందులు గురవుతారు అందరూ తెలిసి మీ అందరూ కూడా ఒక్కో కులంలో ఒక్కో మతంలో ఒక రకమైన సాంప్రదాయాలు ఉన్నాయి. అటువంటి సాంప్రదాయాలకు అనుగుణంగా ఎందుకంటే ఈ రోజు మనం కట్టుకోగలం ఇంకోటి రోజు మనం కట్టుకోగలం కానీ ఇటువంటి వచ్చినప్పుడు సభ సహకరణ చాలా పెద్ద సమస్య సాధ్యపడదు. టీం మొత్తం పనిచేయాలి. ప్రసాద్తో పాటు ఎన్నిక కాబట్టిన కార్యవర్గం కానీ ఇతర పెద్దల ఆశీస్సులు కానీ ఆయనకు ఉంటే ఒక నియోజకవర్గ శాసనసభ్యుడిగా నేను అన్ని రకాలుగా కోఆపరేట్ చేసిన బాధ్యత రాకపోతే బాధ్యతగా నేను పనిచేస్తాను కూడా చెబుతాను. నేను పెద్దలందరూ కూడా మద్దతు చేస్తాను. ఒక వచ్చిన హౌసింగ్ కూడా 73 ఇల్లు కూడా ఎవరైతే పేద బ్రాహ్మణ్స్ ఉన్నారో ఇల్లు లేనటువంటి బ్రాహ్మణ్స్ కి మరి ప్రసాద్ వాళ్ళ మిత్ర బంధువులతో కలిసి నాకు ఎవరో జరిగితే వాళ్ళందరూ కూడా శాంక్షన్ చేయడం జరిగిందని కూడా సమాధానం ఎవరైనా మనాలు చేస్తున్నాను. పనిచేస్తూ కూడా సామాజిక సేవ పట్ల బ్రాహ్మణుల సేవ పట్ల బ్రాహ్మణులకు ఏదో చేయాలని తపనతోటి చాలా కార్యక్రమాలు చేస్తాడు నాకు బాగా తెలుసు. మళ్ళీ మధ్యన సంక్రాంతి పండుగ కూడా చాలా పెద్ద కార్యక్రమాలు చేశాడు. మళ్ళీ అలాగే ఈ రోజున ఇందాక మన ఎమ్మెల్యే నేను మాట్లాడుకున్నాం మా వయసులో కొంతమందికి వెళ్ళిపోవడం కానీ ఇటు పక్కన బ్రాహ్మణులకి వెళ్ళిపోవడం కానీ ఎందుకంటే బ్రాహ్మణులకి నేను బ్రాహ్మణి కాకపోయినా మా సంస్థలో దగ్గర 3000 మంది పనిచేస్తున్నారు. అనేక మంది అనేక రకాల మనస్తత్వాలు ఉంటాయి కానీ ప్రసాద్ చూస్తే నాకు అర్థమయ్యేది ఏంటంటే యజమాని పట్ల ఉంటే ఆ యొక్క అంకిత భావం కానీ ఆ గౌరవం కానీ సంస్థ నాకు ఇవాళ అన్నం పెడతాం నేను ఒక రోజున ఏమి లేకుండా సంస్థలో వచ్చాను. ఈ రోజు వచ్చే అంబికా సంస్థ నా ప్రాణం నా జీవమని నమ్మకంగా ఉండబెట్టాలి. వ్యక్తిని ఇలాంటి వ్యక్తి నేను ఎప్పటికీ కూడా నిజంగా చెప్పాలంటే ఆరో ప్రాణం మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఒక పెద్దవాడిగా దీవిస్తున్నాను బ్రాహ్మణిగా దీవించే అట్లు నాకు లేకపోయినా ఒక వయసులో పెద్దవాడిగా దీవిస్తున్నాను. అతను ఆయురాజు భగవద్గతంతో ఉండాలి. ఇది చిన్న పదవి నా ఉద్దేశం ఖచ్చితంగా ఏదో ఒక రోజున అద్భుతమైన స్థానంలో ప్రసాద్ వెళ్తాడు అతని ఆలోచన అలాంటిదని చెప్పి మనస్ఫూర్తిగా దీవించుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అందరికీ సెలవు నమస్కారం. జిల్లా విభాగ అధ్యక్షులుగా సోదరుడు నా ఆత్తుడు ప్రసాద్ గారు మరి జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కావటం వ్యక్తిగతంగా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. ఈయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై వ్యక్తిగతంగా నేను ఈయనకి నా అభినందనలు అందజేయాలని పిలువ రావడం జరిగింది. సర్కారాలు ఎప్పుడు అందించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అదే సందర్భంలో ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి దెందులూరు మండలం కొవ్వలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని 3వ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ కు స్థానిక నేతల ఆధ్వర్యంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ చింతమనేని ప్రభాకర్ ప్రజలకు భరోసా కల్పించారు. అక్కడ మేడం కూడా ఉన్నాడు సరి చేయండి సరి చేసి ఇంటిలోనే ఇవ్వండి. ఈ అండర్గ్రౌండ్ వేసారు మ్యాన్ హౌస్ కట్టడం మా రాజా దగ్గర ప్రెసిడెంట్ దగ్గర రాంబాబు గారి దగ్గర ఎడ దగ్గర కూడా తీసుకుని రప్పించాడు పల్లెకట్టు ఊరే తిరుగుతా.
నియోజకవర్గంలోని పెద్ద గ్రామాల్లో గ్రామం కవల గ్రామం. ఎంత చేసినా ఇంకా చేయవలసిన పని చాలా మిగిలింది. ఏదైతే ప్రజలు మా నుంచి మా నాయకుల నుంచి కోరుకుంటున్నారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం. 26 మందికి ఎస్సీలకి ఇక్కడ గేదలు ఇచ్చాం, అనేక మందికి ఇళ్ళు ఇచ్చాం. ఇంకా ఎదరిన వాళ్ళు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అది కూడా అధిగమిస్తాం. ఇంకా కొన్ని కొన్ని రోడ్లు ముక్కలు మిగిలిపోయినాయి, అవి కూడా పూర్తి చేస్తాం. కొంత పైప్ లైన్ కూడా డ్యామేజ్ ఉంది, అప్పుడిప్పుడు చిన్న పైప్ లైన్ వేశారు. ఇప్పుడు కోటి పైన డబ్బులు మనకి నిధులు వచ్చినాయి కావాలకి, వాటితో కొత్త పైప్ లైన్ వేసి రోడ్లన్నీ కూడా ఆధునీకరించి ఇంకా ఒక 15,000 కడితే మరి 60,000 రూపాయలు గేదనిచ్చే విధంగా ఎస్సీలకి న్యాయం చేద్దాం అనుకుంటున్నాం. మరి ఇదే స్పీడ్తో కొన్నాళ్ళు పనిచేస్తే మేము ఇంకా కొవల్లో చేయటానికి కూడా వేరే పార్టీ వాళ్ళు ఇళ్ల స్థలాలు శాంక్షన్ చేసాం. ఈ యొక్క గ్రామ దర్శనం వల్ల ఇంకా 4 ఎకరాలు ఎల్మాటి గాంధీ గారు భూమి కొని దాన్ని కూడా ఇంకా పేదవారిని గుర్తించాం, వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకుంటున్నాం. మరి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు గతంలో ఏ ప్రభుత్వం కూడా 72 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఏ పార్టీ కూడా ఇంత ఎక్కువగా కష్టపడి ఇచ్చాడు. అప్పుల్లో ఉన్నటువంటి బ్యాంకుని దివాళా తీసినటువంటి బ్యాంకుని లాభాల్లో తీసుకొచ్చాడు, బ్యాంకులో ఏసీ రూమ్ పెట్టాడు. అదేవిధంగా మరి ఈ రోజున మరి శ్రీనివాసరావుపేటలో బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ మండపం కట్టబోతున్నాడు, అక్కడ శ్రీనివాసరావుపేటలోనే ఆయనసాంగ గుడి దగ్గర ఒక రేవు కడుతున్నాడు. అదే శ్రీనివాసరావుపేటలో మేము ఎక్కడైతే మీటింగ్ పెట్టామో దాని అవతల కూడా ఇంకో రేవు సగర్లపేట తినగా కట్టబోతున్నాడు. అండర్ గ్రౌండ్ వేయటం, అడ్డబజార్లు కూడా వేయటం పూర్తయింది. ఆ కాలింగపేట మొత్తం కూడా ఏదైతే ఉందో మేము అండర్ గ్రౌండ్ వేసేటువంటి రోడ్లన్నింటిని కూడా మెట్లేసి దశల వారీగా అవి కూడా సిమెంట్ రోడ్ల కింద మార్చి ఈ యొక్క ప్రజల యొక్క రుణం తీర్చుకుంటామని చెప్పి ఏలూరు 5వ డివిజన్లో స్థానిక నాయకులు దొడ్డిగర్ల శుభా మల్లిక్ ఆధ్వర్యంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి సమక్షంలో సుమారు 500 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు, ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏపీ హస్తకళల చైర్మన్ పాలిప్రసాద్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొలుత ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటికి స్థానిక నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
దాతల ఆంజనేయులు గారి వేడుకలు నడుతుండగానే చిన్నకాలం వహించు వెళ్తుందిగా కోరుతూ వారిని సభకి అలాగే కొల్లేపల్లి రాజు గారికి, మాజీ డిప్యూటీ మేయర్ చోడ వెంకటరత్నం గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా, జిల్లాధికార ప్రతినిధి ఐటీఐ గారికి అందరూ, మరి కృషి గారు ఎలక్షన్ లో ఈ వీధి వీధి ఇంటికుండా ప్రతి ఓటరు స్వయంగా వెళ్ళి 5 నిమిషాలు కూడా ఆలస్యం చేయకుండా ఆయన ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే సమర్ పెద్ద బాబు గారు. ఆ రకంగా ఈ తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రతి ఒక్కరు కూడా మరి ఈ 4.5 సంవత్సరాల నుంచి మరి అందరూ కూడా మరి 1000 రూపాయలు ఎన్ని ఓట్లు వేశారో తెలియదు కానీ ఈసారి మటుగా అఖండ విజయంతో గెలిపించుకోవాలి రెండోసారి అని చెప్పని గట్టిగా చెప్పడం జరుగుతుంది. మేము కూడా మేము అందుకనే జాయిన్ అవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మల్లికను కూడా ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిన కోరుతున్నాం. శాసనసభ్యులు మంది జాడి కొండ గారు, రాజు గారు, సాయి గారు, జాడి పాపారావు గారు, మర్రి భోని గారు, కొమరపు ఆదినారాయణ గారు, గొర్రెల నరసింహారావు గారు, భీముని వెంకటరమణ గారు, కారు మధ్య గారికి ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తే ప్రజలందరికీ అర్థమైంది ఎవరు కాంగ్రెస్ పార్టీ కోటేయలేదు. కానీ జరగవలసిన నష్టం అయితే జరిగిపోయింది. ఆ రోజున బీజేపీతో ఎందుకు చేతులు కలిపామంటే ఆ రోజు అపోజిషన్ పార్టీ కింద ఉంది. ప్రత్యేక హోదా మీద కానీ అనేక విషయాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రోజున అనుభవం ముఖ్యమంత్రి ఉండటం వల్ల విడిపోయిన ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకన్నా సమానంగా ముందుకెళ్లాలంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు రావాలి. అంతేగాని ఏ రకమైన ఆలోచన లేనటువంటి వ్యక్తులు వస్తే ఈ రాష్ట్రం మరొకసారి వెనక్కెళ్లే ప్రమాదం ఉందని కూడా ఈ సందర్భంగా అందరూ కూడా మనవి చేస్తున్నా. అంత ఆశాస్పదం అమ్మా, అబద్ధాలు కూడా నేను చూసా. మరి మొన్న ఈ మధ్యనే మా ఇంట్లో పనికి ఇంకో ఫోన్ రింగ్ అవుతుంది, మాట్లాడుతున్నాక రెండో ఫోన్ కూడా ఎక్కడది అంటే వేరే అమ్మగారు ఇచ్చిన డబ్బులు కూడా పోయి 10,000, 20,000, 30,000 గతంలో కట్టి మోసపోయినట్టు మహిళలు ఉన్నారు. ఈ రోజు నేను సభలో అడుగుతున్నా, ఎవరైనా ఇళ్ళకి డబ్బులు కట్టారా, డబ్బులు ఇచ్చి ఇల్లు తీసుకున్నారా? ఎవడ లేదే అందరు కూడా ఆన్లైన్ అప్లికేషన్ పెట్టించి పేదవాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకున్నామని కూడా ఈ సభదారం మీ అందరు కూడా మనవి చేస్తున్నాం. ఆఖరులోనా మీరు ఇచ్చేయని ఎందుకు ఇవ్వలేకపోయామా? గవర్నమెంట్ ఏం డబ్బులు ముద్ర కొట్టదు. గవర్నమెంట్ డబ్బులు ముద్ర కొట్టేదంటే మీ అందరికి నెలకు 10,000 ఇచ్చుకోవడం మాకేం పోతే గవర్నమెంట్ డబ్బులు ఏ రూపాయలు వస్తాయంటే పరిశ్రమల ద్వారా కట్టినటువంటి ట్యాక్సులు పేదవాళ్ళ పథకాలకు ఉపయోగిస్తే గవర్నమెంట్ డబ్బులు ముద్ర కొట్టదని కూడా ఈ సభదారం ఎందుకు మనవి చేస్తాం. తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సభదారం ఎందుకు కూడా మనవి చేసుకుంటాం. మరి సోదరులు సోదరులందరికీ అందరికీ నా ఉదయం నమస్కారం. ఈరోజు మీ ఈ పార్టీలో రావడానికి కారణము మరేటి బుజ్జి గారి అభివృద్ధి పనులు చూసి నేను ఈ పార్టీలోకి వచ్చాను. ఏలూరు నగరంలో లోపాలు లేని ఓటర్ల జాబితా సవరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు, ఏలూరు శాసనసభ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి మరియు జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జున సాగర్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణపై నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేటర్లు అధికారులతో అవగాహన సదస్సును నిర్వహించారు. అందరినీ కలిపి రోజు ప్రతి పోలింగ్ స్టేషన్ కి పొద్దున్న 5 గంటలకు పొద్దున్న 10 గంటలకు సాయంత్రం 5 గంటలకు ఆ వార్డ్ లిస్ట్ ని ప్రజలు కూడా పరిశీలించుకోవచ్చు. ఎవరికైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళ పేర్లని వదిలి దాఖలు చేశారా లేదా అనేటువంటి డిఎల్ఓ గానీ సుబ్రహ్మణ్యం గారిని గారిని అడిగితే మాకు రెండోసారి ఎవరికైతే లేదో పేర్లు లేవో వాడి నెంబర్ వస్తాయి కూడా సార్ చెప్పారు.
ఆ పిఎస్ నెంబర్ తప్పుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తీసుకొని ఓట్లు కనుక మాకు దాఖలు చేస్తే, అంటే ఓట్లు దాఖలు చేయాలంటే ఫామ్ 6 అప్లికేషన్ అక్కడ పెట్టాం. ఆ ఫామ్ 6 అప్లికేషన్ మీద ఈ ఎవరైతే ఓట్లు లేదో వాళ్ళతో సంతకం పెట్టించాలి. ఒక ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఇవ్వాలి. వాళ్ళ ఆధార్ కార్డు ఒకటి ఇవ్వాలి. ఈ ఆధార్ కార్డు అలా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఇవ్వండి, లేకపోతే ఆధార్ కార్డ్ ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ని మేము తీసుకుని క్రైటీరియా దాన్ని ఆన్లైన్ చేస్తాం. పెట్టినట్టయితే మేము ఓట్లు దాన్ని తీసుకుంటాం. అలా లేని పక్షంలో ఇక్కడ ఫార్మ్స్ అనేది ఉందో వారందరూ కూడా ఫార్మ్ 6 అప్లికేషన్ కావాలని తీసుకోండి. లేదా మా సోదరుడికి మాకు ఈ నెలాఖరులోపు అంటే మన 16 నుంచి దసరా వస్తుంది కాబట్టి ఈ పార్టీ 10 రోజులు ఇంకా ఈ 10 రోజుల్లో ఎవరికైతే ఓట్లు లేదో ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ మా సోదరుడికి కానీ మా బిఎల్ఓ కానీ లేదా మున్సిపల్ కమిషన్ వాటిని ఆన్లైన్ చేసి అందరికీ ఓట్లు వచ్చే విధంగానే మీరు ఫినాన్స్ అయితే బూత్లో మా ముసాయి లేదా మిగిలిన రోజులు అయితే డోర్ టు డోర్ వెరిఫికేషన్ తప్పున మా బిఎల్ఓ కార్డ్ అప్లికేషన్ ఫోటో ఈ మూడు అందరూ చేస్తే వాళ్ళందరినీ చేరుస్తాం. అయితే సార్ ఇంట్లో ఓటు వెళ్ళిపోయింది అంటారు సార్ సర్వసాధారణ అనమాట. మనకి ఏంటంటే క్రైటీరియా అన్నారు ఆ ఆధార్ ఇస్తుంది దాన్ని క్రైటీరియా తీసుకోమని దాని ఇప్పుడు ఫారం 8 పెట్టాలి కదా, ఫారం 6 పెడితే ఎలా వస్తుంది? ఇదే అర్థమైనా ఇది ఎవరు రెస్పాన్సిబుల్ అదర్వైజ్ మీరు రిపోర్ట్ యాక్షన్ కూడా ఇండికేట్ చేస్తాం. నో డెత్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ మన దగ్గర క్లియర్ గా రిజిస్టర్ అయి ఉన్నాయండి. ఖచ్చితంగా దీన్ని డబ్బు వాళ్ళతో కూడా మాట్లాడి ప్రతి వార్డు కూడా ఎవరికి కూడా విడిపెట్టి విడిచిపెట్టకుండా నమోదు చేయాలనే ఉద్దేశంతో మన జిల్లాలో మన ఎలక్షన్ అబ్జర్వర్ వచ్చారు, జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, మేమందరం కూడా రివ్యూ చేసుకున్నాం. పొలిటికల్ పార్టీస్ కూడా అటెండ్ అయ్యారు. అయితే ఇక్కడ దురదృష్టవశాత్తు మన ఐఆర్ఏ చెప్పినప్పుడు ఆ షిఫ్టింగ్ కరెక్ట్ గా జరగకపోవడం వల్ల వాటర్ లిస్ట్ లో పేర్లు చాలా వరకు 30,000 వరకు తొలగిపోతే ఒక 16,000 ఓట్లు కొత్తగా చేసాం. ఇంకా ఒక 20,000 నుంచి 10,000 వరకు చేయాలన్న ఉద్దేశంతో మనం విస్తృతంగా అందరితోటి కూడా మాట్లాడతాం. మా ప్రజ ఈ ఏలూరు ప్రజలందరికీ కూడా ఓటర్లందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ ఇంటికి కానీ బిఎల్ఓ కానీ వచ్చినప్పుడు కానీ లేకపోతే తహసీల్దార్ ఆఫీస్లో కానీ మీరు కాంటాక్ట్ చేసి ఓటు లేదనుకుంటే ఫామ్ 6 ఫిల్అప్ చేసి ఇవ్వడం కానీ లేకపోతే మీ ఇంటికి బిఎల్ఓ వచ్చినప్పుడు అలాగే కొత్తగా ఓటర్ నమోదు కానివ్వండి. అలాగే ఓటర్ లిస్ట్ లో మరి ఓటర్లు లేనటువంటి వారికి నమోదు చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ప్రజల్లో అవగాహన తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున దానికి సంబంధించి మరి డిప్యూటీ సిఇఓ గారు అలాగే ఎంఆర్ఓ గారు మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మరి గౌరవ కార్పొరేటర్ ఈ రోజున సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఏలూరు నగరంలో మరి కార్పొరేషన్ పరిధిలో 148 బూత్ లెవెల్ మరి ఓటర్కి సంబంధించి బూత్ లెవెల్ స్టేషన్లు ఉన్నాయి. వాటికి సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఏర్పాటు చేసి మరి వారికి సంబంధించి ప్రతి ఇంటికి కూడా తిరిగి వారు ఓటర్ జాబితాను కూడా వెరిఫికేషన్ చేస్తారు. మరి ఎక్కడైనా ఓటర్ లిస్టులో ఓటర్లు లేనటువంటి వారికి మరి ఫామ్లు మరి ఫిలప్ చేసుకొని అవి కూడా ఎంఆర్ఓ గారికి అందించడం జరుగుతుంది. మరి గౌరవ కార్పొరేటర్లు కూడా సహకారం అందించి మరి ఈ యొక్క ఆఫీసర్స్కి సహకారం అందించాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటర్ లేనటువంటి అందరూ కూడా ఏపీ కమర్షియల్ ట్యాక్స్ ఎన్జిఓ అసోసియేషన్ ఏలూరు డివిజన్ సమావేశాన్ని ఏలూరులో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. అలాగే అందరికీ అలాగే మహమూర్తి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జిఎస్టీ పరిషత్ తీసుకొచ్చాను, అందులో నేను కూడా ఉన్నందుకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ట్యాక్స్ అసిస్టెంట్ చాలా మంది దాని మీద కామెంట్ చేయడం కూడా జరిగింది. అయితే దాన్ని రిక్వెస్ట్ చేసి కొంచెం టైం అడిగి ఈ పీరియడ్లోనే ఈ బిఆర్సి ప్రపోజల్ కూడా ఈ డిజిగ్రేషన్ సంబంధించి ప్రపోజల్ ఎగ్జిక్యూటివ్లో ఆలోచించి ఆ ప్రపోజల్ కూడా తీసుకెళ్ళి రెడీ చేయడం జరిగింది. పోస్ట్ ఆఫీస్ చూడండి
కుమార్ గారు మరియు వారి బృందం, మనకు కూడా ఇబ్బంది ఉంది. సో ఇవన్నీ స్కీమ్లేని అయ్యేటప్పటికీ రాజకీయంగా కూడా కొంత దీన్ని ప్రభావితం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అక్రాస్ ది గ్లోబ్ ప్రపంచవ్యాప్తంగా జిఎస్టీకి మారినటువంటి దేశాల యొక్క పరిస్థితిని తొలినాళ్లలో ఏ రకంగా జరిగింది అనేది కనుక అవగాహన కల్పించుకుంటే ప్రపంచ అమలు చేసే అధికారం పూర్తిగా రాష్ట్రాల వాణిజ్య పనుల శాఖకు మాత్రమే ఉంది. అయితే ప్రస్తుతం ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ లో మొత్తం వ్యవస్థ మారిపోయింది. అమ్మకం పన్ను రాజ్యాంగ ప్రకారం కేవలం రాష్ట్రాల పరిధిలో ఉంటే 122వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏలూరులో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ట్రాఫిక్ అడ్వైజరీ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి రద్దీ సమయాల్లో తీసుకోవాల్సిన చర్యలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సమస్యలు ఉన్నాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రతి పౌరుడు కూడా
మరి ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకొని మరి వాళ్ళందరూ కూడా సహకారం అందించినప్పుడే ఇంకా ట్రాఫిక్ మీద సమస్యని తీర్చుకోగలుగుతామని చెప్పి తెలియజేసుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాలి. మరి రానున్న రోజుల్లో స్మార్ట్ సిటీగా తయారవుతున్నటువంటి ఈ తరుణంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరులు కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి స్మార్ట్ సిటీకి తగ్గట్టుగా మరి 800 ఎస్పీ గారి ఆదేశాల మేరకు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మరి ట్రాఫిక్ సిబ్బంది మరి చక్కగా వాళ్ళు నిధులను నిర్వహిస్తున్నారు. మరి ప్రతిరోజు కూడా పొరుగురు నుంచి వస్తున్నటువంటి వ్యాపారం పని మీద కానివ్వండి, ఉద్యోగాల పని మీద కానివ్వండి, మనకి హెల్మెట్లు లేకుండా వచ్చే వాళ్ళకి కొంచెం ఫైన్లు కూడా రోజుకి 150 మందికి ఫైన్లు లేవడం జరుగుతుంది. మరి అట్లాగే ఎటువంటి ట్రాఫిక్ సమస్య లేకుండా మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చక్కగానే చేస్తున్నారు. అయినా కానీ మరి ఆటోలు పబ్లిక్ అంతా పెరిగిపోవడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడిన ఆటో వాస్తవమే. మరి ఊరు బయట ఏమో లారీలు పెడుతున్నారు. అట్లాగే పోర్పేట ఏరియాలోకి వచ్చిన వస్తే మొత్తం అదంతా మరి మోటార్ సైకిల్ షెడ్లు కానివ్వండి, అట్లాగే సెకండ్ హ్యాండ్ టూ వీలర్ సేల్ చేసేటువంటి షోరూములు ఏలూరులో చాలా ఎక్కువగా ఉన్నాయి, అన్నీ పవర్పేట వంతమాల ఏరియాలోనే ఉన్నాయని చెప్పేసి మరి పెద్దలు ఇందాకే సజెషన్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగానే మరి ఏర్పాట్లన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మరి చూస్తే మన మా పాలకవర్గం వచ్చిన 52 కాలంలోనే మరి గౌరవ శాసనసభ్యులు వారు గౌరవ మేయర్ గారు కార్పొరేషన్లో ఉన్నటువంటి ఆదివారపేట మార్కెట్ రోడ్డు గారు ఉండి గజ్జోర్ చెరువు దగ్గర నుంచి మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.